వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సరదనార్ మార్కెట్లోనా, ఇది ఆవుల సైడ్. ఇది ఆవులు అయితే చాలా అయితే ఆవులు వచ్చినాయి. చూడొచ్చు ఒక్కొక్క ఆవు అడిగి మనం తెలుసుకుందాం. ఎక్కువైతే రైతుల గురించి ఆవులు అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆవులు అయితే చాలా వచ్చినాయి. ఆవు అడుగుతాం ఒకసారి ఏం రేట్లు ఉందో. అన్న ఏం రేట్లు ఉందా? అది 135. ఎంత ఇస్తానా పూటాకి? 135,000. 14 లీటర్ పాలు ఇస్తుందంట. చూడిది అన్న, ఈయనిందా చూడిది. 135,000 రేటు. ఎన్ని లీటర్లు ఇస్తాను? ఈనిందా పూటకు 12 లీటర్ అంటే ప్రస్తుతానికి ఇస్తుందంట. ఇప్పుడైతే రేట్ ఏమున్నా? 1.20 రేట్ అయితే చెప్తున్నారు. 12 గ్యారంటీ. ఇప్పుడు పిండి కూడా చూపిస్తామని చెప్తున్నారు. చూడవచ్చు అడ్డ క్వాలిటీ చూడండి. అన్న నమస్తే. అన్న ఎన్ని తెచ్చిన ఈ వారం? 15 తెచ్చినాం. 15? ఏం రేట్లు ఉన్నాయి అన్న ఆవులు? 80 నుంచి 10 లక్ష 10 లక్ష 20. ఆవు ఏం రేట్ ఉందన్న? 1.20 చెప్తున్నా. 1.20? అన్న ఎన్ని లీటర్లు ఇస్తుంది? 9 ఇస్తుంది పూటకి. 18 లీటర్లు. 1.20 అన్న రేట్ తగ్గుతుంది? అంతేం కాదు, తగ్గుతుంది. తగ్గుతుంది కూడా అదన్న. అది ఆవు ఇది 1.30 చెప్తున్నా. 6 పళ్ళు ఉంది. 6 పళ్ళ మీద 1.30 చూడదా అన్న? చూడుది. ఓకే అదన్నా. 5,000 చెప్తున్నా. 5,000 చూడుది. ఇది కూడా చూడదా అన్న? ఆ చూడుది. ఎన్ని లీటర్ల కెపాసిటీ అన్న? 9-10 ఇస్తుంది. 9-10 ఇస్తానా? ఓకే. ఇదేనా? ఇది ఏంది? ఆల్రెడీ 8.5-9 ఇస్తుంది. 8.5-9 ఇస్తుంది. రేట్ అన్న? రేట్ 1.20 చెప్తున్నా. 1.20 ఓకే అన్న. ఇవి 1.15 చెప్తున్నాను. 1.15 ఏంది? జున్నుపాలే ఉన్నాయి. ఎన్ని లీటర్లు ఉన్నాయన్నా? జున్నుపాలు 7.5 వరకు ఉన్నాయి. 7.5 లీటర్ ఇవ్వనా? అది అవతల సారు వేరే వాళ్ళ. ఈ చెప్పిన రేట్లు కన్ఫర్మ్ కాదు, తగ్గిస్తాయి. ఇది మార్కెట్ కాబట్టి ఎక్కువనే చెప్తారు రేట్లు. అయితే ఖచ్చితంగా తగ్గిస్తారు. మీకు నచ్చినట్టు అయితే సరదనార్ మార్కెట్లు రండి. ప్రతి వారం మంగళవారం జరుగుతుంది. అన్న నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను నేనైతే. చూడవచ్చు లోకల్గా తెచ్చి ఒక్కొక్క రైతు తెచ్చి అంపలే ఇక్కడ సైడ్ అయితే తెలుసుకుందాం. ఒక్కొక్క ఆవు గురించి మనం ఈ ఆవు నడదాం. అన్న ఏం రేట్లు ఉంది అన్న ఆవు? ఏం రేట్ ఉంది ఆవు? ఎంత పోయింది? ఈ ఆవు చూస్తుండగా 60,000 రేట్ అయిందని చెప్తున్నారు. చూడవచ్చు అడ్డ క్వాలిటీ చూడండి. లాగా కూడా ఉంది. 60,000 తీసుకున్నారంట వీళ్ళు. 60,000 తీసుకున్నారని చెప్తున్నారు. ఈ ఆవు చూస్తున్నారుగా, చూడావంట 4 నెలల చూడుతోనుందని చెప్తున్నారు. 50,000 అయితే రేట్ చెప్తున్నారు. మార్కెట్లో రేట్ అయితే ఎక్కువనే చెప్తారు. చాలా అయితే ఎక్కువనే చెప్తారు. మనము తగ్గించి మాట్లాడాలి. వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫిక్స్ అయితే కాదు. అన్నా మీద అన్నయ్యా ఏం రేట్లు ఉంది అన్న? తీసుకున్నారా మీరు? ఏం రేట్లు ఉంది అన్న? ఏం రేట్ ఉంది? 55. 8 లీటర్లు ఇస్తా అన్న? 5 లీటర్లు ఇస్తా. 55,000 రేట్ చెప్తున్నారా అన్న? అయితే 5 లీటర్లు ఇస్తా అంట పూటకి. ఈ చూసిన ఈ ఆవు అయితే 40,000 చెప్తున్నారు. 4 నెలల సుడి అయితే ఉందని చెప్తున్నారు. 40,000 4 నెలల సుడితో ఉందని చెప్తున్నారు. ఆ
యావ చూస్తున్నారా 25,000 రేట్ అయితే చెప్తున్నారు. 2 లీటర్ పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. 2 లీటర్లు యావ చూస్తున్నారా 6 నెలల సుడితో అయితే ఉందంట. రేట్ అయితే 60,000 అయితే చెప్తున్నారు. 50,000 అయితే చెప్తున్నారు. 6 నెలల సుడు 50,000 అయితే రేట్ అయితే ఉందని చెప్తున్నారు. యావ డీటెయిల్స్ అని ఒకసారి తెలుసుకుందాం అన్నారు. ఏం రేట్ చెప్తున్నారు ఏంటో. లాయ కూడా ఉంది చూడవచ్చు. లాయ కూడా అన్న ఏం రేట్లు ఉందా? నావు 65 ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న? 6 లీటర్లు ఇస్తుందా? 65 65,000 అయితే రేట్ చెప్తున్నారు. 6 లీటర్ల పాలు అయితే ఉన్నాయని చెప్తారు ఆ టైం అయితే. యావ చూస్తున్నారుగా రేట్ అయితే ఆయన 60,000 అయితే చెప్తున్నారు. చూడవచ్చు క్వాలిటీ అయినా అడ్ర క్వాలిటీ అడ్ర సైజ్ చూడాలి. పర్ టైం 5 లీటర్లు అయితే పాలు అయితే ఉన్నాయంటే 60,000 అయితే రేట్ చెప్తున్నారు. యావ చూస్తున్నారు ఇంకా 15 నుంచి 20 రోజులు టైం ఉందని చెప్తున్నారు. రేట్ అయితే 95,000 9,000 చెప్తారా? ఎన్ని నెలలు సుడు ఉంటుంది? 15 రోజులు టైం ఉంది. 10 రోజుల్లో ఎంత? 10 రోజులు టైం ఉంది. ఇవన్నా అది అది అదేమో ఈనింది, ఇదేమో ఈనండి, కింగిన సుల్తో ఉంది. అది ఎంత ఇస్తున్నా? ఈనింది ఆర్ఆర్ ఇస్తాను. ఆర్ఆర్ ఇస్తున్నా ఒకసారి చూపానా? ఒకసారి సార్ జరపండి. ఇప్పుడు ఆర్ఆర్ ఇస్తుందా? ఆర్ఆర్ రిజర్వ్ ఇస్తుందా? రేట్ ఏం చెప్పిన? 45,000. ఇదేనా? 35,000. ఇది కూడా మీదేనా? ఇదేం రేట్ ఉందా? 20,000. 20,000.